హలో ఇవాళ హెయిర్ కలర్ టిప్స్ గురించి మాట్లాడతానండి చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు మీకు హెయిర్ కలర్ ఉండింది టిప్స్ ఉంటే చెప్పండి అని నేను టెన్ ఇయర్స్ నుంచి హెయిర్ కలర్ వేయించుకుంటున్నానండి వరకు అయితే నేను పెద్దగా ప్రాబ్లమ్స్ చూసి లేవు అంటే హెయిర్ ఫాల్ అడిగారు చాలామంది హెయిర్ ఫాల్ అవుతుందా అని హెయిర్ ఫాల్ అవి లైక్ మీరు తీసుకునే కేర్ని బట్టి అండి ఎలాంటి కలర్ చూస్ చేసుకుంటున్నారు ఈ ప్రోడక్ట్ మంచిదా కాదా ఎలా వేయించుకుంటున్నారు కలరింగ్ టెక్నిక్ కూడా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ మెయిన్ కలర్ వేయించుకుందాం అనుకునే వాళ్ళకి అయితే ఒక త్రీ టిప్స్ చెప్తానండి ఫస్ట్ టిప్ మీరు సెలూన్ చూ చూస్ చూస్ చేసుకున్న సెలూన్ గో ఫర్ ఏ గుడ్ సెలూన్ మంచి సెలూన్ చూసుకొని వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు మంచి హెయిర్ కలర్ ప్రోడక్ట్స్ వాడతారు అందుకని సెకండ్ వచ్చేంటంటే హెయిర్ కలర్ హెయిర్ డై మీరు చూసుకున్న హెయిర్ డైలో ప్రోడక్ట్స్ లైక్ త్రీ ప్రోడక్ట్స్ ఉండకూడదు అమోనియా ఉండకూడదు పారాబిన్స్ ఉండకూడదు పెరాక్సైడ్స్ ఉండకూడదు ఇవి లేని హెయిర్ కలర్ ప్రొడక్ట్స్ చూస్ చేసుకోండి లేదంటే ఆస్క్ యువర్ స్టైలిస్ట్ కలర్ వేసే ముందు వాళ్ళని అడగండి ఈ మూడు లేని ఎఫ్డిఏ అప్రూవ్డ్ హెయిర్ కలర్స్ ఉంటాయి అవి అవి వేయండి అని అడగండి అవి మీ హెయిర్ కలర్ మీ హెయిర్ని హామ్ చేయవన్నమాట సో యూస్ దోస్ ప్రోడక్ట్స్ సెకండ్ టిప్ ఏంటంటే హౌ టు కలర్ యువర్ హెయిర్ అనమాట కలరింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలండి అంటే లైక్ వాట్ ఎవర్ ద టెక్నిక్ యూ యూస్ మేక్ ష్యూర్ వాళ్ళు మీ స్కాల్ప్ని టచ్ చేయకుండా ఒక వన్ ఇంచ్ వదిలేసి మీకు హెయిర్ కలర్ వేసేటట్టు చూడండి అప్పుడు ఏమవుతుందంటే స్కాల్ప్ టచ్ అవకపోతే కనుక అప్పుడు రూట్ టచ్ అవ్వదు కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఉండదు అండ్ డాండ్రఫ్ కూడా ఉండదు అనమాట సో ఆ రెండు అవాయిడ్ చేస్తే మంచిది అండ్ థర్డ్ టిప్ వచ్చి బాక్స్ డైజ్ ఎప్పుడు చేసుకోవద్దండి బాక్స్ డైజ్లో చాలా హార్ష్ కెమికల్స్ ఉంటాయి అవేంటంటే మీరు హెయిర్కి అప్లై చేసిన వెంటనే హెయిర్లో ఉండే ప్రోటీన్తో ప్రోటీన్తో కంబైన్ అయిపోయి దాని కెమికల్ స్ట్రక్చర్ని మార్చేస్తాయి అనమాట అంటే హెయిర్ యొక్క స్ట్రక్చర్ మారిపోద్ది జనరల్గా మనకు ఉండే రఫ్ స్ట్రక్చర్ కాస్త మారిపోతుంది సో మనం వాష్ చేసుకునే కొద్దీ ఫస్ట్ డే చాలా షైన్ ఉంటుంది వాష్ చేసుకునే కొద్దీ ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ మన హెయిర్లో ఉండే ప్రోటీన్ దాంతోపాటు కలర్తో పాటు వాష్ అయిపోతుందండి అప్పుడు అప్పుడు మీ హెయిర్ మళ్ళీ బ్రిటల్గా చాలా డ్రైగా స్ప్లిటెండ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట సో అవాయిడ్ బాక్స్ డైస్ తీసుకోవాలి ఈ వన్స్ కలర్ వేయించుకున్న తర్వాత ఏ మెయింటెనెన్స్ హెయిర్ అలా తీసుకోవాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి అండ్ ఏ ఏ టెక్నిక్స్ ఎలా వేసుకోవచ్చు ఇండియన్ స్కిన్ టైప్స్కి ఏ హెయిర్ కలర్స్ సూట్ అవుతాయి అనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తానండి బాయ్